ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ జనసేన మధ్య మాటల యుద్ధం ముదిరి ఫ్లెక్సీ వారిగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమనే పోస్టర్లను ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో విజయవాడలో కూడా వైసీపీ నేతలు సిద్ధమనే క్యాప్షన్తో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలను దీటిగా మేము కూడా సిద్ధమే అని ఫ్లెక్సీలు వెలిశాయి. ఇక 175 గెలవడానికి మేము సిద్ధం, 175 చోట్ల పోటీకి మీరు సిద్ధం అంటూ వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక వైసీపీ జనసేన మధ్య మాటల యుద్ధం ముదిరి ఫ్లెక్సీ వారుగా మారింది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమని పోస్టర్లతో ఏర్పాటు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మనీషా, ఎన్నికలు సమీపిస్తున్న వేళ అటు అధికార ఇటు ప్రతిపక్ష విపక్ష పార్టీల మధ్య అన్ని కూడా పూర్తి స్థాయిలో ఫ్లెక్సీల వారు నడుస్తా ఉంది. ఎందుకంటే ఒకవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అనేటువంటి పేరుతో ఇప్పటికే దాన్ని ఒక పోస్టర్ ను ఆవిష్కరించింది. అదే భాగంగానే సీఎం జగన్ మేము ఎన్నికలకు సిద్ధం అంటూ కూడా కొన్ని ఫ్లెక్సీలు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తుంటే, తిరిగి ఇటు ప్రత్యర్థుల నుంచి అంటే ప్రతిపక్షాల నుంచి జనసేన ఇటు టీడీపీ, జనసేన మేము సైతం సిద్ధం అంటూ టీడీపీ మేము సంసిద్ధం అంటూ కూడా సీఎం జగన్ వేసిన సిద్ధం అనేటువంటి పోస్టర్ కు ఎదురుగా ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్. తాజాగా ఇది విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చేస్తుంది. ఎందుకంటే విజయవాడ అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎందుకంటే కృష్ణలంకలో పోటీ పోటీగా జనసేన ఇటు వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. అదేవిధంగా జనసేన ఫ్లెక్సీల్ని తొలగించేందుకు కొందరు యువకులు ప్రయత్నం చేశారు. ఈ ఫ్లెక్సీలు తొలగించి సమాచారం అందుకున్నారు జనసేన నాయకులు. దీనికి సంబంధించి భారీగా జనసేన పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. సమాచారం అందుకుని రంగంలోకి దిగారు పోలీసులు. తిరిగి జనసేన పార్టీ మేము సిద్ధం అనేటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేంత వరకు కూడా అక్కడ జన సైనికులు అందరూ ఉండి అక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్లు సమాచారం అందుతా ఉంది. ఎందుకంటే ఇది విజయవాడ తూర్పు నియోజకవర్గం కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాలు తూర్పు నియోజకవర్గంలో రసవత్తరంగా మారుతాయి. అందులో భాగంగానే ఈ ఫ్లెక్సీ వార్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు సిద్ధం అంటే మేము కూడా సిద్ధం ఇటు సంసిద్ధం అంటూ కూడా టీడీపీ ఇటు జనసేన ప్రత్యుత్తరాలు పంపినట్టు ఒకవైపు ఒక సిద్ధం అంటే ఇటు మేము సంసిద్ధం అంటూ కూడా ఇరు పక్షాలు కూడా సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకునేటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతుంది. ఎందుకంటే ఎన్నికలు ఈసారి చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి కాబట్టి ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా భేటీగా అవుతున్నాయి. ఇవన్నీ కూడా రాజకీయాలని కూడా రసోత్తరంగా మారబోతున్నాయి. మనీషా, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.